ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం. పేదవారికి సురక్షితమైన గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడానికి మరియు బలహీనమైన వారి కనీస అవసరాలను తీర్చి జీవితాన్ని సుఖవంతం చేయుటకు భరోసా ఇచ్చుటకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ పింఛను మొత్తం నెలకు 200 రూపాయల నుండి 1000 రూపాయలకు మరియు 80% వైకల్యం పైబడిన వికలాంగులకు 500 నుండి 1500 రూపాయలకు అనగా 5 రెట్లు పెంచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసిన ఫైల్ ఇదే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం క్రింద అక్టోబర్ 2014 నుండి జనవరి 2015 వరకు 22,80,457 మందికి కొత్తగా పింఛను మంజూరు చేసిన వాటితో కలిపి మొత్తం రాష్ట్రంలో 54 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. గత 4 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 24,618.39 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీ నుండే పింఛన్ నగదు అందే విధంగా తగు చర్యలు తీసుకొని అదేవిధంగా నగదు పంపిణీ చేయడం జరుగుతోంది. బయోమెట్రిక్ ఆధారంగా అవినీతికి తావు లేకుండా ఈ పథకం రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. ఈ జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 3.5 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేయబడుతోంది. దీంతో మొత్తం పెన్షన్ల సంఖ్య 54 లక్షలకు చేరుకుంది. గౌరవ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి ముగింపు సమావేశంలో పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఈ పెంపుదల జనవరిలో తీసుకున్న పెన్షన్కు కూడా వర్తింపు చేసి ఫిబ్రవరి నెల 2,000 రూపాయలు మరియు జనవరి బకాయి 1,000 రూపాయలు మొత్తం 3,000 రూపాయలు ఫిబ్రవరిలో ఇస్తామని ప్రకటించారు. 80% పింఛను వికలాంగులు ట్రాన్స్జెండర్స్కు ఇస్తున్న పెన్షన్ కూడా 1,500 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెరుగుతుంది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం పేదల పెన్షన్లకు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఏకైక రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉంటుంది. కేటగిరీ వారీగా ఫిబ్రవరి నుండి ఇవ్వబోయే పింఛన్ల వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధాప్యం 24,22,444, వితంతువులు 20,13,808, దివ్యాంగులు 641,820, చేనేత కార్మికులు 1,07,992, కల్లుగీత కార్మికులు 28,011, ఎయిడ్స్ పింఛను 32,979, ట్రాన్స్జెండర్స్ 1,665, మత్స్యకారులు 45,358, ఒంటరి మహిళలు 1,12,471, డయాలసిస్ పేషెంట్స్ 8,044, మొత్తం 54,14,592.